నమస్కారం, యాక్ట్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గెలుపు ఓటములపై ఉత్కంఠ భరితం, ఫలితాలకు మరికొద్ది గంటలే సమయం, ప్రధాన పార్టీల్లో టెన్షన్ టెన్షన్. ఈ నెల 23న కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి, అర్ధరాత్రికి అధికారికంగా ఫలితాలు వెలువడే అవకాశం, జిల్లా కలెక్టర్ కోనా శశిధర్ వెల్లడి. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు, అల్లర్లు సృష్టిస్తే చర్యలు తప్పవు, ఎస్పీ విజయరావు హెచ్చరిక. రసవత్తర పోరులో బాపట్ల, ఈసారి విజయం ఎవరి పట్ల, సర్వత్రా ఉత్కంఠ. ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ కోనా శశిధర్ వెల్లడించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లాలో 17 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలకు అన్ని పార్టీల తరఫున 317 మంది పోటీలో ఉన్నారు. ఓట్ల లెక్కింపునకు ఆయా రాజకీయ పార్టీల తరఫున అసెంబ్లీ స్థానాలకు 2199 మంది, పార్లమెంటు స్థానాలకు 1623 మందిని ఏజెంట్లుగా అనుమతిస్తున్నారు. పోలింగ్ రోజు ఎదుర్కొన్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని 50 మందికి ఒక బృందం చొప్పున మాక్ కౌంటింగ్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కోనా శశిధర్ వెల్లడించారు. లయోలా పబ్లిక్ స్కూల్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో మొత్తం 3700 మంది సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. ఇందులో ఓట్ల లెక్కింపు పర్యవేక్షకులు, సహాయకులు, సూక్ష్మ పరిశీలకులు 2228 మంది, వీరికి సహాయకులుగా ఇతర విధులు నిర్వహించడానికి వీలుగా మరో 1500 మందిని నియమించారు. వీరందరికీ ఉదయం అల్పాహారం నుంచి రాత్రి డిన్నర్ వరకు భోజనం ఏర్పాటు చేశారు. ఉదయం 5:30 గంటలకు ఏ టేబుల్ వద్దకు ఏ ఉద్యోగి వెళ్తారనేది అక్కడి అధికారులు తెలియజేస్తారు. కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 5:30కి ర్యాండమైజేషన్తో మొదలై 8 గంటలకి యాక్చువల్ కౌంటింగ్ స్టార్ట్ అయ్యే పరిస్థితి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగిందండి. ఒక పక్కన భద్రతా ఏర్పాట్లు, ఇంకో పక్కన సిబ్బంది, కౌంటింగ్ హాల్స్లో ఏర్పాట్లు, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఇవన్నీ కూడా పూర్తి చేశాము. కాన్స్టిట్యున్సీకి సిబ్బంది అలాట్ చేశాము, కానీ టేబుల్ ర్యాండమైజేషన్ రేపు ఉదయం 5:30కి అబ్జర్వర్ సమక్షంలో మాత్రమే జరుగుతుంది. మరి ఇటు రౌండ్ వారీగా రిజల్ట్స్ వచ్చేటప్పుడు సువిధ యాప్ అనేది ఎలక్షన్ కమిషన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ సువిధ యాప్లో ఎప్పటికప్పుడు ఆన్లైన్ మనం హాల్ నుంచే డైరెక్ట్గా రిటర్నింగ్ ఆఫీసర్ అప్లోడ్ చేస్తారు. ఈ అప్లోడ్ చేసిన రిజల్ట్స్ ప్రతి ఒక్కళ్ళు కేవలం మన జిల్లాదే కాదు, దేశం మొత్తం రిజల్ట్స్ కూడా సువిధ యాప్లో ఎప్పటికప్పుడు కామన్ మ్యాన్ చూసుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ ఈసారి ఒక మంచి ఫెసిలిటీ ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించి పార్లమెంట్, గుంటూరు పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్స్ సపరేట్గా కౌంటింగ్ హాల్లో కౌంట్ చేస్తాము. అసెంబ్లీకి సంబంధించి ఏ హాల్లో వాళ్ళు కౌంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రతి కౌంటింగ్ హాల్లో సిబ్బందికి ఫైనల్ ట్రైనింగ్ జరుగుతుంది. వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేశారు కౌంటింగ్కి, వాళ్ళకి ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇప్పుడు మధ్యాహ్నం నుంచి వాళ్ళని వదిలేయడం జరుగుతుంది. రేపు ఉదయం 5 గంటలకల్లా వాళ్ళు వచ్చి వారి వారి కౌంటింగ్ హాల్స్లో రిపోర్ట్ చేసి సాయంత్రం వరకు జరిగే ఈ కౌంటింగ్ ప్రక్రియలో మరి చురుగ్గా పాల్గొనడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 2-3 గంటలకల్లా అన్ని రౌండ్స్ ఈవీఎంస్ అయిపోతాయి, కాబట్టి ఒక ఫెయిర్ ఐడియా వచ్చేస్తుంది మనకి. కానీ కన్ఫర్మేటరీ కింద, అంటే ఆ రిజల్ట్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే వీవీప్యాట్ యంత్రాలు ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో, అలాగే పార్లమెంట్ సెగ్మెంట్లో 5-5 చేయాలి. సో ఇవన్నీ చేయటము, ఒకవేళ ఎక్కడన్నా మాక్ పోల్ డేటా క్లియర్ చేయని పోలింగ్ కేంద్రాలు అయినా ఉంటే అక్కడ కూడా వీవీప్యాట్స్ అదనంగా కౌంట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కౌంట్ చేయడానికి 5 గంటలు మినిమం పడుతుంది, ప్లస్ ఎక్కువ వీవీప్యాట్లు ఉంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్క గంట ఎక్స్ట్రా పడుతుంది. కాబట్టి అవన్నీ కంప్లీట్ చేసుకొని ఎలక్షన్ కమిషన్కి అబ్జర్వరు, అలాగే రిటర్నింగ్ ఆఫీసరు జాయింట్గా ఒక రిపోర్ట్ పంపించాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్ పంపించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అక్కడి నుంచి పర్మిషన్ ఇస్తేనే మనం డిక్లేర్ చేస్తాం. సో అఫీషియల్గా రిజల్ట్ డిక్లేర్ చేయడానికి సాయంత్రం 9 కానీ 10 కానీ పట్టించాలి. దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామండి. కౌంటింగ్ హాల్ బయట
అంటే ఇమీడియట్గా డోర్ దగ్గర కేంద్ర బలగాలు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ సిఎపిఎఫ్ మాత్రమే ఉంటారు. బిల్డింగ్ ఎంట్రన్స్లో మనకి పోలీస్ స్పెషల్ పోలీస్ ఉంటారు. దాని తర్వాత మన రెగ్యులర్ ఆర్మ్డ్ రిజర్వ్ సివిల్ పోలీస్ ఉంటారు. ఈ రకంగా మూడంచెల భద్రత ఏర్పాటు చేశాము. అలాగే మనకి లోపలికి ఎవరు కూడా సెల్ ఫోన్స్ క్యాల్కులేటర్స్ కానీ ఇవేమి తీసుకురాకుండా ఫ్రిస్కింగ్ జరుగుతుంది. లోపల అన్ని పేపర్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్ పేపర్స్ తీసుకొని రావచ్చు. అలాగే భోజనం ఏర్పాట్లు కూడా చేశాము ప్రతి ఒక్కరికి, ఎంప్లాయీస్ కానీ అలాగే కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఆన్ పేమెంట్ బేసిస్ భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మజ్జిగ డ్రింకింగ్ వాటర్ బిస్కెట్లు అందరికీ ఉచితంగానే ప్రొవైడ్ చేస్తున్నాము. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అన్ని కౌంటింగ్ హాల్స్లో ఏసీ మెషిన్స్ కూడా పెడుతున్నాం. పూర్తిగా చల్లగా ఉంటుందని నేను అనుకోం కానీ అట్లీస్ట్ కొంతవరకు మనకి ఉపశమనం అయితే దొరుకుతుందని ఆశిస్తున్నాము. ఎక్కువ మంది కూడా ఉంటారు ప్రతి హాల్లో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సహకరించి రేపు జరగబోయే కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా సజావుగా సక్రమంగా జరిగేలాగా ప్రతి ఒక్కళ్ళు చూసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో 23న జరిగే కౌంటింగ్కు సంబంధించి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా అర్బన్ ఎస్పీ విజయరావు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా అలర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం పూర్తిగా భద్రతా వలలో ఉన్నందున ఆయుధాలతో ఉన్న అంగరక్షకులను అనుమతించరు. ఏవైనా సంఘటన జరిగినప్పుడు ఆరో అనుమతిస్తేనే పోలీసులు సైతం లెక్కింపు కేంద్రంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లెక్కింపు కేంద్రం లోపల గ్యాలరీల వద్ద అభ్యర్థులు మీడియాతో కూడా మాట్లాడటం నిషేధం. రెండు కేంద్రాల్లో ప్రత్యేకంగా మీడియా కేంద్రాలు ఏర్పాటు చేసినందున అక్కడికి వెళ్ళి అభ్యర్థులు మాట్లాడాల్సి ఉంటుంది. లెక్కింపు కేంద్రంలోకి వెళ్లే ప్రతి ఒక్కరిని మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు ప్రదర్శనలు చేయకూడదు. స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన ఈవీఎంలు ఓట్ల లెక్కింపు సమయంలో సాంకేతిక కారణాల వల్ల తెరుచుకోకపోతే అక్కడే ఉన్న బెల్ ఇంజనీర్లు మరమ్మతులు చేస్తారు. ఈవీఎంలను మరమ్మతు చేసే సమయంలో కేవలం బ్యాటరీ మార్చడానికి మాత్రమే అనుమతి ఉంది. ఈవీఎంలు తెరిచి మరమ్మతులు చేయడానికి ఎన్నికల సంఘం మార్గదర్శకాలు అనుమతించవు. బ్యాటరీ మార్చిన ఈవీఎం తెరుచుకోకపోతే సంబంధిత ఈవీఎంలకు అమర్చిన వీవీప్యాడ్లను స్లిప్పులను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వివరాలు ఎన్నికల సంఘానికి పంపి వారు అనుమతిచ్చిన తర్వాతే విజేతను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. జిల్లాలోని 17 అసెంబ్లీ 3 పార్లమెంటు నియోజకవర్గాల ఓటర్లను గుంటూరు నగరానికి సమీపంలో ఉన్న లయోలో పబ్లిక్ స్కూల్ పాఠశాల, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో లెక్కించనున్నారు. ఈ రెండు కేంద్రాల వద్ద గుంటూరు అర్బన్ రూరల్ జిల్లా ఎస్పీలు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. కౌంటింగ్ వేళ సమస్యాత్మక గ్రామాల్లో రాజకీయ కక్షలు భగ్గుమనకుండా ముందస్తుగా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. బుధవారం నుంచే ఈ పికెట్లు అందుబాటుకు రానున్నాయి. వారికి 5K 2K పికెట్లుగా పేర్లు పెట్టారు. బాగా సమస్యాత్మకంగా ఉన్న గ్రామాల్లో 5 కానిస్టేబుళ్లతో, నామమాత్రం అనుకున్న చోట 2 కానిస్టేబుళ్లతో పికెట్లు ఏర్పాటు చేశారు. రౌడీ షీటర్లు కౌంటింగ్ వేళ గ్రామాల్లో కొట్లాటలు ప్రోత్సహిస్తారన్న అనుమానంతో ఉన్న ప్రతి చోట పోలీసులు ముందస్తుగా బైండవల్ చేశారు. రూరల్ జిల్లాలో 285 మందిని బైండవల్ చేయాల్సి ఉన్నట్లు గుర్తించారు. గుంటూరు అర్బన్ జిల్లాలో 20, రూరల్ జిల్లాలో 80 సమస్యాత గ్రామాల్లో పోలీసుల పికెట్లు ఏర్పాటు చేశారు. రూరల్ పరిధిలోని మరో 300 గ్రామాల ఇద్దరు కానిస్టేబుల్తో పహారా నిర్వహించాలని నిర్వహించారు. స్ట్రాంగ్ రూమ్లు మొదలుకొని ఓట్ల లెక్కింపు నిర్వహించే టేబుల్ల వద్ద వరకు సిఆర్పిఎఫ్ పోలీసులు విధులు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి ఇక్కడ అన్ని ఏర్పాట్లను భారీ ఎత్తున ఏర్పాట్లను బందోబస్తులు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పకడబందీగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 3 అంచెల భద్రతను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పారామిలిటరీ దళాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ బలగాలు కానివ్వండి, మొత్తం మోహరించి మొత్తం కౌంటింగ్ ప్రక్రియను ఒక ప్రశాంతమైన వాతావరణం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు నిర్ణయించుకున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, అనంతరం ఈ ఓటర్ల అంటే ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ ఇప్పటికే తెలియజేశారు. ఎక్కడా కూడా దీనికి సంబంధించి గుంటూరులోని ఇక్కడ జరుగుతున్న ఈ కౌంటింగ్ కేంద్రంలో ఈ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం, అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇక్కడ కౌంటింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో గుంటూరు పార్లమెంటు పరిధిలోని గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, అదేవిధంగా తాడికొండ, పొన్నూరు, మంగళగిరి, అదేవిధంగా బాపట్ల పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే బాపట్ల, వేమూరు, రేపల్లె ప్రాంతాలకు ఇక్కడ కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఫలితాలు కూడా ఈ అర్ధరాత్రి దాటే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ఇప్పటికే తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వీవీప్యాట్ల లెక్కింపు ఉండటంతో దీని దాదాపుగా
రాత్రి పొద్దుపోయాక కానీ ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది ఇప్పటికి అధికారులు ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం మొత్తం కూడా సమాయత్తం ఉంటుంది. ఎక్కడ ఎటువంటి చిన్న సమస్య కూడా తలెత్తకుండా ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలని ఇప్పటికీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రసవత్తర పోరుతో జరిగిన బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎవరు విజేత అవుతారనేది ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం వైసీపీ పార్టీలతో పాటు ఇక్కడ జనసేన అభ్యర్థి కూడా రంగంలో ఉండడంతో త్రిముఖ పోటీ అనివార్యమైనది. కౌంటింగ్ సమయం ఆసన్నమవడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, నీటికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నీటికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. భూగోళంపై పర్యావరణ సమతుల్యత కాపాడబడాలంటే వైవిధ్యభరితమైన జీవులు, మొక్కలు, జంతువులు, పక్షులు నిర్దిష్టమైన సంఖ్యలో ఉండాలి. కానీ అభివృద్ధి ముసుగులో వాటిని అన్నింటినీ మనం నాశనం చేసుకుంటున్నాం. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ విస్తరణ, గృహ నిర్మాణం, అవస్థాపన సౌకర్యాల ఏర్పాటు, అలాగే గనుల తవ్వకం వంటి కార్యకలాపాల వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. భూగోళం మీద ఉండే అనేక జంతు జాతులు, జీవజాతులు, పక్షులు, కీటకాలు ఇవన్నీ కూడా నాశనం అవుతూ ఉంటాయి. మనం అడవులు నరికివేయడం వల్ల మరి ఎన్నో రకాలైన ఔషధ మొక్కలు, మానవుల ఆహారానికి అవసరమైన మొక్కలు అంతరించిపోతూ ఉంది. 1970తో పోలిస్తే 50 ఏళ్లలో మనం భూగోళం మీద ఉన్న జంతువుల్లో 40% మనం పోగొట్టుకున్నాం. ఇంకా అనేక రకాల పక్షి జాతులు, జంతు జాతులు అంతర్ధాన దశలో ఉన్నాయి. అలాగే కీటకాలు, ఈ తేనెటీగలు, సీతాకోకచిలుకలు వంటి కీటకాలు మనకి ఫలదీకరణలో ఎంతగానో దోహదపడతాయి. పంటల దిగుబడి వాటి మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి వాటిని కూడా మనం నాశనం చేసుకుంటాం. మన రేడియేషన్ వల్ల, సెల్ టవర్స్ వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల ఈ జీవజాతులన్నీ కూడా, చిన్న చిన్న జీవులన్నీ కూడా అంతరించిపోతాం. ఇలా అంతరించిపోవడం వల్ల భూమి మీద ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి, భూతాపం అధికమవుతుంది, ఋతువులు గతి తప్పుతాయి, రకరకాల నూతన వ్యాధులు ప్రబలుతాయి. ఇలాంటి మరి ఉపద్రవాలన్నీ కూడా జీవ వైవిధ్యం లోపించడం వల్ల జరుగుతుంది. అందువల్ల ప్రజలందరూ కూడా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాలి. అన్ని రకాల జాతుల్ని, మొక్కల్ని, జీవుల్ని మనం పరిరక్షించుకోవాలి. జీవ వైవిధ్యం ఉంటేనే భూమి మీద మనుగడ సాధ్యం అవుతుంది. ఈ జీవ వైవిధ్యం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజెప్పడానికి ఏటా మే 22వ తేదీని అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. మన వైవిధ్యం, మన ఆహారం, మన ఆరోగ్యం అనే నినాదాన్ని ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది. కనుక ప్రజలందరూ జీవ వైవిధ్య ప్రాధాన్యతను అర్థం చేసుకొని మరి ప్రకృతి పరిరక్షణకు పాటుపడతారని కోరుకుంటున్నాను. యాక్ట్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గెలుపు ఓటములపై ఉత్కంఠ భరితం, ఫలితాలకు మరికొద్ది గంటలే సమయం, ప్రధాన పార్టీల్లో టెన్షన్ టెన్షన్. ఈ నెల 23న కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి, అర్ధరాత్రికి అధికారికంగా ఫలితాలు వెలువడే అవకాశం, జిల్లా కలెక్టర్ కోన శశిధర్ వెల్లడి. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు, అల్లర్లు సృష్టిస్తే చర్యలు తప్పవు, ఎస్పీ విజయరావు హెచ్చరిక. రసవత్తర పోరులో బాపట్ల, ఈసారి విజయం ఎవరి పట్ల, సర్వత్రా ఉత్కంఠ. యాక్ట్ వార్తల సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.